వావ్, iOS 26 లాంచ్ అయింది అర్జెంట్గా అసలు టవల్. ఏంటి ఇలా బ్లింక్ అయిపోతుంది, ఫోన్పే ఓపెన్ అవ్వట్లేదండి, క్రాష్ అయిపోతుంది, అప్పుడే బ్యాటరీ డ్రైన్ అయిపోయిందంటే, కొత్త సాఫ్ట్వేర్లు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారు బాబు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎం క్రియేటివ్ జోన్, దిస్ ఈస్ కిషోర్ వార్సెట్టి. iOS 26 వచ్చింది, ఐ నో ఆల్రెడీ మీ అందరు చూసి ఉంటారు, బాగుంది కదా. నేను కూడా వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండటం వల్ల చేయలేకపోయాను. ఎందుకంటే ఆల్రెడీ మీరు అందరు చూసి ఉంటారు, మన టెక్ అన్నలందరూ, చాలామంది సీనియర్స్ అందరూ కూడా చేసేసారు, నేను చూశాను, బాగా చేశారు. బట్ ఎందుకులే అని చెప్పేసి ఇక మన తర్వాత వేరే వీడియో గురించి ఆలోచిద్దామని చెప్పేసి అలా రిలాక్స్ అయిపోయాను. బట్ నాకు ఇంకొక డౌట్ వచ్చింది ఏంటంటే, ఆ విజువల్స్, ఆ కొత్త సాఫ్ట్వేర్ అవన్నీ చూడంగానే మనం టెంప్ట్ అయిపోయి ఇన్స్టాల్ చేస్తాము. ఇన్స్టాల్ చేసిన తర్వాత వచ్చే పరిణవసానాలు, అదే పరిణవసాలు ఏంటి, పర్యవసానాలు, ఓకే, కాంప్లికేషన్స్ వాట్ ఎవర్ అండి, అవన్నీ కూడా మరి ఎవ్వరూ సరిగా చెప్పలేదు. అటెంప్ట్ చేసి వదిలిపెట్టారు, తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయని చెప్పేసి దాని మీద మనం ఎందుకు వీడియో చేయకూడదని చెప్పేసి డిసైడ్ అయ్యి ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళు ఉంటారు కదా, అసలు iOS 26 ఏంటర్ బాబు అని చెప్పేసి తెలియని వాళ్ళ కోసం బ్రీఫ్గా అసలు iOS 26 ఏ ఫీచర్స్ లాంచ్ చేశారు అవన్నీ కూడా, అది ఇన్స్టాల్ చేస్తే వచ్చే ఇష్యూస్ గురించి, దాన్ని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి, దాని సొల్యూషన్స్ ఏంటని చెప్పేసి మనం తెలుసుకుందాం. ఓకే, యాపిల్ WWDC 2025 కొత్త సాఫ్ట్వేర్ లాంచ్ చేసింది, అది iOS 26. యాక్చువల్గా ఇప్పుడు మన కరెంట్ వర్షన్ వచ్చేసరికి iOS 18, కానీ డైరెక్ట్గా 26 కిందకి వెళ్ళిందయా అంటే, ఇప్పుడు 2025 కాబట్టి ఆల్మోస్ట్ సెప్టెంబర్లో కొత్త ఐఫోన్స్తో మనకి పబ్లిక్కి వదులుతారు. 26 దాకా రన్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ వరకు, కాబట్టి కొంచెం అడ్వాన్స్గా 2026కి కొంచెం అంటే మనకి ప్రతి మోడల్ గుర్తుండిపోయేటట్టుగా iOS 26 అని చెప్పి ఇక్కడ నుండి అన్ని ఓఎస్లు, నాట్ ఓన్లీ iOS, వాచ్ ఓఎస్ అండ్ మ్యాక్ ఓఎస్, ఇలాగ అన్నిటికి కూడా 26 అని చెప్పేసి ఫస్ట్ టైము ఒక పేరు మార్చడం జరిగింది. సో అలాగే ఈ చేంజ్ తో పాటు మనకి సాఫ్ట్వేర్ లో కూడా చాలా చేంజెస్ తీసుకొచ్చారు. మేజర్ గా లిక్విడ్ గ్లాస్ థీమ్ తో iOS 26 మనకి విజువల్ గా స్టన్నింగ్ గా ఉంది. సో చాలా బ్యూటిఫుల్ గా విజువల్ గా చాలా బాగుంది. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ లాస్ట్ ఇయర్ వచ్చింది, బట్ ఇయర్ యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తూ ఆల్ వర్షన్స్, మ్యాక్ అండ్ ఐప్యాడ్, వాచ్ ఓఎస్ అండ్ విజన్ ప్రో, వీటన్నిటిలో కూడా అప్డేట్ చేసి అలాగే కొంచెం ఇంటిగ్రేట్ చేశారు. సో iOS 26 లో మనకి మేజర్ గా లిక్విడ్ గ్లాస్ థీమ్ తో తీసుకురావడం జరిగింది. కొంచెం బాగా అంటే మనకి అదే ట్రాన్స్పరెంట్ గా గ్లాస్ ఎఫెక్ట్ తో మనకు ఉంటుంది, నిజంగా చాలా బాగుంది. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కొంచెం విజిబిలిటీ ప్రాబ్లం ఉండేటట్టుంది, బట్ ఇది ఫస్ట్ కాబట్టి దానికి కొంచెం అప్గ్రేడ్ చేస్తాడేమో చూడాలి. అలాగే పర్సనలైజ్డ్ ఫీచర్స్ అంటే మనకి ఇప్పుడు వాల్ పేపర్స్ ఇదంతా కూడా మనకి ఆ 3D-ish లుక్ తో 3D వాల్ పేపర్స్, అలాగే మనకి టైపింగ్ కూడా అడాప్టివ్ టైపోగ్రఫీ ఇవన్నీ కూడా ఈ 26 లో మనం చూడొచ్చు. కెమెరా యాప్ లో కూడా కొన్ని చేంజెస్ అంటే UI చేంజెస్ అన్ని కూడా తీసుకొచ్చాడు. కొంచెం వీడియోకి ఫోటోకి ట్యాప్ చేస్తే మనకి ఆ సబ్ ఆప్షన్స్ అన్ని కూడా మనకి వచ్చేటట్టుగా సెట్ చేశారు. సో క్లీన్ గా కొంచెం నీట్ గా ఉంది. అలాగే యాపిల్ ఇన్బిల్ట్ యాప్స్ లైక్ సఫారి, ఫేస్ టైమ్ వీటన్నిటిలో కూడా మనకి ఈ UIలో కానీ కొన్ని అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కార్ప్లే, యాపిల్ కార్ప్లే కూడా మనకి ఒకవేళ కార్ప్లే ఆన్ అయ్యి మనకి మ్యాప్స్ అలా పెట్టుంటే కనుక కాల్ వస్తే కనుక మళ్ళా మొత్తం ఆ మ్యాప్ అంతా పోయి మళ్ళీ కాల్ డిస్ప్లే అవుతూ ఉండేది. ఇప్పుడు ఏంటంటే దాన్ని ఆ మ్యాప్ కనపడుతూనే మనకి కాల్ కొంచెం డిస్టర్బ్ అవ్వకుండా ఎవరి నుండి కాల్ వస్తుంది అదంతా కూడా ఇంటర్ఫేస్ కొంచెం రిఫైన్ చేయడం జరిగింది. కార్ప్లే వచ్చేసరికి మనకి మన కారు కూడా దానికి సపోర్ట్ చేయాలి. ఆ సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ ఆటో అని ఉంటుంది ఆండ్రాయిడ్ యూజర్స్ కి, అలాగే యాపిల్ ఉంటుంది యాపిల్ కార్ ప్లే అనమాట. ఏం లేదు, సింపుల్ గా మనకి వైర్లెస్ లో కానీ విత్ వైర్ తో కానీ మనం కనెక్ట్ చేస్తే మనం డ్రైవ్ చేసేటప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా కొంచెం లిమిటెడ్ అంటే ఫోన్ కానీ వాట్సాప్ లేకపోతే మ్యూజిక్ ఇలాంటి కొన్ని మాత్రమే మనకి డ్రైవింగ్ కి ఎఫెక్ట్ అవ్వకుండా మనకి వస్తాయి అనమాట. సో మెయిన్ గా వచ్చేసరికి మనకి ఫోన్ యాప్ లో ఇప్పుడు అడవైన కాల్స్ అన్ని కూడా, అన్నోన్ కాల్స్, స్పామ్ కాల్స్ అన్ని కూడా రాకుండా దానికి ఫిల్టర్డ్ లాగా చేశారనమాట. దానికి ఏంటంటే ఒకవేళ మీ దగ్గర సేవ్ అయ్యి లేకపోతే కనుక అది మీకు ఆటోమేటిక్ గా వాయిస్ మెమోలోకి వెళ్ళి వాళ్ళు ఒకసారి వాళ్ళు ఎవరు ఏంటి అనేది చెబితే అది కొంచెం ప్రాపర్ గా ఉందని అనుకుంటే కనుక మనకి అప్పుడు రింగ్ అవుతుంది. సో అది కూడా గుడ్ థింగ్. మెసేజెస్ లో కూడా కొంచెం మనకి ఐ మెసేజెస్ లో ఎస్పెషల్లీ కొంచెం వాట్సాప్ కైండ్ ఆఫ్ గ్రూప్ చాట్స్, అలాగే పోల్స్ ఇవన్నీ పెట్టుకునేది కూడా కొంచెం అడ్వాన్స్డ్ గా ఐ మెసేజ్ ని కూడా ఇంప్రూవ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి లైవ్ ట్రాన్స్లేషన్ అనమాట. ఈ ఫోన్ లో గానీ మెసేజ్ లో గానీ అలాగే ఫేస్ టైమ్ వీటన్నిటిలో కూడా మనకి ఇన్ కేస్ వేరే లాంగ్వేజ్ వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు అది మీకు అర్థం కాకపోతే లైవ్ ట్రాన్స్
ట్రాన్స్లేషన్ అయ్యి మనకి ఏంటంటే ఆటోమేటిక్గా అది పాప్ అవుతుంది అనమాట. మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా అవతల స్పానిష్లో మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా మీరు ఇంగ్లీష్ టు స్పానిష్ అని పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు ఇంగ్లీష్ కన్వర్టే ఆ టెక్స్ట్ కనపడుతూ ఉంటుంది. సో అవతల వాళ్ళు ఏం మాట్లాడారో అది కాల్స్లో కానీ మెసేజెస్లో కానీ వీటన్నిటిలో కూడా మనకి సో ఉంటుంది అనమాట. బట్ ఇది లిమిటెడ్గా ఉంది కాబట్టి ప్రస్తుతానికి మన తెలుగు దాకా రాలేదు, అది టేక్స్ టైం. పర్టికులర్ గేమ్స్ అన్నీ కూడా అంటే సపోజ్ ఒక ఫోల్డర్లో పెట్టినట్టుగా దానికి ఒక సపరేట్ యాప్ ఇవ్వడంతో మనకేంటంటే ఆ గేమర్స్కి కానీ అలాగే వాళ్ళందరికీ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట మనకి. సో అది కూడా సపరేట్ చేశారు గేమ్ యాప్ గురించి. అలాగే విజువల్ ఇంటెలిజెన్స్, విజువల్ ఇంటెలిజెన్స్లో కూడా సో ఏదన్నా మనకి కావాలన్నా స్క్రీన్ షాట్ చేసుకున్నా ఒకవేళ ట్యాప్ చేసి లేకపోతే దాన్ని రౌండప్ చేస్తే అది ఒకవేళ మనం సర్చ్ చేయడానికి ఇవన్నీ కూడా కొంచెం అడ్వాన్స్డ్గా విజువల్ ఇంటెలిజెన్స్ కూడా బాగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటి, మనకి ఒకవేళ ఇవన్నీ ఇలా వచ్చింది, ఆ ఫీచర్ ఉంది, ఈ ఫీచర్ ఉంది అని చెప్పేసి మనం అందరూ ఎక్సైట్ అయిపోయి ఇన్స్టాల్ చేసుకుంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? యాక్చువల్గా ఇది iOS 26 అనేది రెగ్యులర్గా మనకి వచ్చే iOS అప్డేట్ లాగా కాదు, పేర్లోనే ఉంది ఇది డెవలపర్ బేటా అని. అంటే ఎందుకంటే కొంచెం యాప్ డెవలపర్స్ లేకపోతే ఎవరైనా టెస్టింగ్ చేసేవాళ్ళు వీళ్ళందరి కోసం ఫస్ట్ ఏంటంటే ముందర వదులుతారు అనమాట. యాక్చువల్గా మనకి నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ వచ్చేటప్పుడు మనకి సెప్టెంబర్లో అంటే ఈ కమింగ్ సెప్టెంబర్లో కొత్త ఐఫోన్స్తో పాటు మనకు వదులుతారు, అప్పుడు అందరికీ మనకి అవైలబుల్గా ఉంటుంది. బట్ ఇప్పుడు కూడా అవైలబుల్గా ఉంది ఈ కొంచెం ఇవన్నీ చూసేసిన తర్వాత నాలంటోడు కొంచెం చూసి టెస్ట్ చేద్దామని చెప్పేసి మనం ట్రై చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ అనేది ఓన్లీ ఎర్ర బటన్ పచ్చ బటన్ రోజులు కాదు ఇవి. సో దీంట్లోనే మెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి, మనం ఒకవేళ పే చేయాలన్నా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఒకసారి మన ఫోన్ అసలు ఫోన్ కొత్త ఫోన్కి మారిస్తేనే ఒక రోజు వరకు మనకి చాలా ప్రాబ్లం అయిపోద్ది, అవన్నీ కూడా ప్రాపర్గా ఉండవు. సో అందువల్ల ఏంటంటే ఫోన్ అనేది ఒక కంప్యూటర్ లాగా అయిపోయింది కాబట్టి మన పాకెట్లో పెట్టుకునే కంప్యూటర్ లాగా. సో ఫోన్తో మనం అంత ఈజీగా అట్లా అడిగితే మనకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం, ఆ ప్రాబ్లమ్స్ ఇలాంటి సాఫ్ట్వేర్లు అవన్నీ కూడా వేసుకున్నా కూడా వస్తాయి. కాబట్టి ఇది డెవలపర్స్ బేటా కాబట్టి మనం ఇప్పుడు ట్రై చేయకూడదు. ఇది కామన్ మ్యాన్ ఇంట్రోలో చూసినట్టుగా బ్యాంక్ యాప్స్ కానీ ఇవన్నీ కూడా ఉండు, బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది, ఒక్కొక్కసారి ఏమైపోద్ది అంటే హార్డ్వేర్లో కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. చాలా ఇష్యూస్ ఉంటాయి, మనకి చెప్పలేము, మనం ఏదొస్తుందో మనకి తెలియదు కాబట్టి. సో డెఫినెట్గా మీరు అవాయిడ్ చేయండి. ఓకే, లేదు నా దగ్గర ఇంకొక ఫోన్ ఉంది, లేదు నేను టెస్ట్ చేస్తాను యాప్స్ అవన్నీ కూడా డెవలపర్ అని అనుకుంటే కనుక సపరేట్ ఫోన్తో మీరు రెగ్యులర్ వాడే దానికోసం మీరు చేయొచ్చు. ఒకవేళ చేయాలి అనుకున్న వాళ్ళు ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇది యాపిల్ మనకి ఫ్రీగానే ఇస్తుంది, బట్ ఇప్పుడు మనకి రెగ్యులర్గా వచ్చే అప్డేట్ లాగా మనకి ఇది రాదు. ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి యాజ్ ఎ డెవలపర్ అనమాట. సో ఏదైతే మీరు యాపిల్ ఐడి వాడుతున్నారో సేమ్ యాపిల్ ఐడితో మీరు యాజ్ ఎ డెవలపర్గా అక్కడ రిజిస్టర్ చేసుకుంటే మీరు దీంట్లో అంటే మేజర్ దాంట్లో కాదు, మీరు ఎక్స్ట్రా ఫోన్ ఏదైతే ఎక్స్ట్రా ఫోన్ ఉంటుందో ఆ ఫోన్లో మీరు వేసుకొని ఒకసారి ట్రై చేయొచ్చు. ఇప్పుడు సెకండ్ ఫోన్లో మనం ఒకసారి iOS 26 ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే కనుక సెట్టింగ్స్లోకి వెళ్ళి జనరల్లో మీరు రెగ్యులర్గా సాఫ్ట్వేర్ అప్డేట్ అని ఉంటుంది కదా, అక్కడ ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ ఆటోమేటిక్ అప్డేట్స్ అనేది ఆప్షన్ వస్తుంది. కానీ మీకు బేటా అప్డేట్స్ అని ఇప్పుడు ఇక్కడ నాకు కనపడుతున్నట్టుగా మీకు రాదు. మీకు ఇక్కడ రావాలి, ఇలా రావాలి అన్నప్పుడే మనము దీన్ని మనం రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. అది వచ్చింది ఇది వచ్చింది అని చెప్పడం కాకుండా ఇష్యూ వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనే విషయం, కంటెంట్ యూస్ఫుల్ కంటెంట్ ఉండాలనేది మెయిన్గా నా ఉద్దేశం. కాబట్టి మీ అందరికి కూడా నిజంగా యూజ్ అవుతుంది ఇది, కంటెంట్ జెన్యున్గా ఉంది అని అనుకుంటే ఇమీడియట్గా ఒక లైక్ కొట్టండి, అలాగే అప్రిషియేట్ చేస్తూ కామెంట్ పెట్టండి. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నాకు ఆల్రెడీ నేను రిజిస్టర్ అయ్యాను కాబట్టి నాకు iOS 26 డెవలపర్ బేటా అనేది ఉంది, అలాగే iOS 18 పబ్లిక్ బేటా డెవలపర్ బేటా అని కూడా ఉంది. అంటే iOS 18 ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు మన ఏ వర్షన్లో ఉన్నాను నేను, iOS 18.5 ఉన్నాను కదా. సో 18.5.1 అలాంటిది మనకి బిఫోరే వస్తుంది అనమాట. అది బేటాస్, మన బేటా అంటే బిఫోర్ మనకి టెస్ట్ చేయడానికి కానీ ఇస్తారన్నమాట సాఫ్ట్వేర్ పబ్లిక్ కి మనకి ఇచ్చే ముందన్నమాట. సో ఇప్పుడు మీకు మనకు కావాలి అనుకున్నప్పుడు మీరు సఫారీలోకి వెళ్ళి మీరు ఇక్కడ యాపిల్ డెవలపర్ బేటా అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు ఇక్కడ వస్తుంది చూడండి, యాపిల్ డెవలపర్ అని చెప్పేసి వస్తుంది. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు మొబైల్లో కూడా దీన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. టాప్లో మీకు ఇక్కడ లెఫ్ట్లో ఈ మెన్యూని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అకౌంట్లోకి వెళ్ళండి. అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే డిఫాల్ట్గా మీ యాపిల్ ఐడి వాడుతున్నారో దాన్ని ఇక్కడ మీరు టైప్ చేయండి. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయండి అని అంటది, యాక్సెప్ట్ చేయండి. అలాగే ఇంకా అదర్ ఫీచర్స్ వస్తూ ఉంటే అది స్కిప్ కొట్టేసేయండి, నో ప్రాబ్లమ్. స్కిప్ కొట్టి డన్ కొట్టంగానే మీకు ఆటోమేటిక్ ఇలాగా మీరు కూడా డెవలపర్ బేటాతో, ఇప్పుడు నేను ఆల్రెడీ కిషోర్ మార్సెట్టి ఇప్పుడు డెవలపర్ బేటాతో నేను లాగిన్ అయి ఉన్నాను. ఓకే డన్. వన్స్ ఇప్పుడు మీరు ఇక్కడ రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి, నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ సెట్టింగ్స్లోకి వెళ్ళి
జనరల్ సాఫ్ట్వేర్ అప్డేట్ లో ఒకసారి చెక్ చేస్తే కనపడుతుంది. ఇన్ కేస్ కనపడినప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఏం చేయాలి అంటే, ఇప్పుడు దీన్ని మీరు వాల్యూమ్ బటన్ అప్ బటన్ అను, మళ్ళాగా ఈ పవర్ బటన్ రైట్ సైడ్ ఈ రెండు హోల్డ్ చేసి పెడితే మీకు ఆటోమేటిక్ గా మీకు స్లైడ్ టు పవర్ ఆఫ్ అని ఉంటుంది. ఒక్కసారి మీరు దీన్ని పవర్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. రీస్టార్ట్ చేసి మీరు మీ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత, ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్స్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా బేటా అప్డేట్స్ అని వస్తాయి. ఇక్కడ మీరు దీంట్లో లోపలికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు నేను ఆఫ్ చేసి ఉంచాను, ఇప్పుడు మీకు ఆటోమేటిక్ గా ఇక్కడ iOS 26 డెవలపర్ బేటా అని ఉంటుంది. సో దీన్ని మీరు క్లిక్ చేసి బ్యాక్ వచ్చిన తర్వాత మీకు అది యాజ్ యూజువల్ రెగ్యులర్ గా మీ సాఫ్ట్వేర్ ఏదైతే అప్డేట్స్ అని ఉంటుందో, సో కాసేపటికి మీకు అప్డేట్ చేయాలా అని చెప్పేసి అడుగుతుంది. సో ఈ విధంగా మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వాడండి, ట్రై చేయండి. ఒకవేళ ఉద్రా బాబు ఆ సెకండ్ ఫోన్ లో కూడా ఇంకో నంబర్ వేసుకోవాలి, మన పరిస్థితి ఏంది, వెనక్కి వెళ్ళాలంటే ఏంటి అని చెప్పేసి ఆ అవసరం ఉన్నోళ్ళు కూడా ఉంటారు సేమ్. ఎందుకంటే మనం టెక్ ఇదిలో కాబట్టి నేను కూడా ఆవేశంగా ఇలాగా ఫస్ట్ లో చేశాను అనమాట. సో తర్వాత వెనక్కి ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు. సో దాని గురించి ఇప్పుడు ఆటోమేటిక్ ఈ వీడియోనే కొంచెం లెంత్ ఉంది కాబట్టి, సో ఒకవేళ మీరు మళ్ళా 26 వచ్చి బ్యాక్ వెళ్ళాలి అంటే గనక అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆల్రెడీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఆ వీడియో కూడా మన దాంట్లో ఉంటుంది, ఆ వీడియో చెక్ చేయండి. ఎలా బ్యాకప్ చేసుకొని మళ్ళా ఇప్పుడు ఓల్డ్ వర్షన్ కి డౌన్ గ్రేడ్ ఎలా చేసుకోవాలని చెప్పేసి ఆ వీడియో కూడా చేస్తాను. సో అది కూడా మీరు చూడండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, లేదు మీ ఫ్రెండ్స్ లో కానీ ఎవరికైనా ఇష్యూ ఉండి ఇలాంటిది ఉందనుకుంటే గనక డోంట్ వర్రీ, టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం రెగ్యులర్ దానికి కూడా అప్డేట్ చేయడం ఈజీ. ఆ వీడియో మీరు చెక్ చేయండి ఒకసారి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి కంటెంట్ ఫస్ట్ టైం చూస్తే గనక మంచి కంటెంట్, ఇలాంటి మరిన్ని కంటెంట్ మీరు చూడాలంటే ఇమీడియట్ గా మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. సో మొత్తానికి కదండి, మెయిన్ గా ఏంటంటే నేను ఐఫోన్స్ గురించి వీటి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇది ఫిలిం రిలేటెడ్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు చేతిలో ఉండే ఒక కెమెరా మనకి ఏంటంటే ఐఫోన్, అంటే నాట్ ఓన్లీ ఐఫోన్ ఎనీ ఫోన్ స్మార్ట్ ఫోన్, బట్ మనం ఏంటంటే మ్యాక్ అండ్ ఐఫోన్ అండ్ అదర్ ఫిలిం గేర్ గురించి చెప్తాం కాబట్టి నేను ఐఫోన్ గురించి కూడా కొంచెం ఇంపార్టెంట్వి ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా యూస్ఫుల్ ఇవి ఐఫోన్ కానీ మ్యాక్ కానీ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి. మీకు ఇలాంటి యూస్ఫుల్ థింగ్స్ కావాలంటే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ కిషోర్ కుమార్ శెట్టి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.